ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ మీ మాటలు ఎల్లప్పుడూ వినడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాట వలన కలిగిన ప్రకృతిని అనుభవిస్తున్నారు, కానీ మీ మాటలు అనుభవిద్దామని, వినాలని, నేర్చుకోవాలని, ఇవి మీ మాటలని, దేవుని మాటలని తండ్రి మనుషులు మర్చిపోయారు. అయినా తెలుసుకున్న కొందరైనా మీ మాటలు విన్నందుకు, అవి గైకుంటున్నందుకు మీరు సంతోషిస్తున్నారు. ఎవరైతే మారలేదో వాళ్లకు ఈ మాటలు అందించడంలో మేము ముందుగానే నేర్చుకొని అందించగలిగేటట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, అపోస్తల కార్యములు పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం. ఈ అపోస్తల కార్యములు రాసినటువంటి ఆయన ఓ తేయఫిలాని ప్రారంభించడం, అలా ప్రారంభంతో ఆయన ఓ తేయఫిలా అని ఒక ఆయనకు అడ్రస్ చేస్తూ ఆయన ప్రారంభించి, ఆ తేయఫిల ఎవరో కాదు, మొదటి శతాబ్దంలో ఘనత వహించిన వాడని, ఆయన మరి దేవుని అంగీకరించిన వాడని, ఆయన కూడా వాక్యం అంటే చాలా ఆసక్తి కలిగినటువంటి వాడని మనం లూకా సువార్త మొదటి అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుకుందాం. నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఇంచితిని. నీవు కూడా నీకు ఉపదేశింపబడినటువంటి సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు, నీవు నీకు ఉపదేశింపబడిన సంగతులు నీకు ఏవైతే నీవు ఉపదేశం పొందావో, ఈ ఉపదేశం నువ్వు పొందడమే కాకుండా ఇవి నిజముగా జరిగినవని నువ్వు గ్రహించాలి అని థియోఫిల అనే ఆయన మరి దేవుని తెలుసుకొని, ధర్మశాస్త్రము తెలుసుకొని, క్రీస్తును కూడా తెలుసుకొని, క్రీస్తు కొరకు బ్రతికే గొప్పవాడని, ఘనత వహించిన వాడని, అలాంటి ఆయన పేరట లూకా సువార్త రాశాడు. మొదటి వచనంలో ఘనత వహించిన థియోఫిల అని రాశాడు. అపొస్తల కార్యములు కూడా ఓ థియోఫిల అని ఆయనకే రాశాడు. అంటే దేవుని వాక్యం అంటే ఎవరైతే ఆసక్తి చూపిస్తారో, ఈ ఉపదేశాన్ని ఎవరైతే ఇష్టపడతారో, అలాంటి వారి కోసం దేవుడు రాయిస్తాడు అని, ఆయన పేరట ఈయన రాయని రచించడానికి ఇష్టపడ్డారు అంటే నిజంగా థియోఫిల ఎంత మంచివాడు, దేవుని వాక్య విషయంలో ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడు మీకు అర్థమైపోతే, ఇలాంటి వాక్యాలు ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వారికి దేవుడు వాళ్ళ పేరట వాళ్ళ కోసం బైబిల్ని రాయిస్తాడు అని ఇక్కడ మనం గమనించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా ఈ లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన తేఫిలకు ప్రారంభిస్తూ ఏమని అంటున్నారో మనం చదువుకుందాం. ఓ తేఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు అని ఉంది. తేఫిలాకు చెప్తున్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు
అపోస్తలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ అపోస్తలైనటువంటి 12 మంది నిజంగా యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నారట. ఈ ఏర్పరచుకున్న వారిలో ఒక ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అలాగే మరి పేతురు గారు, యోహాను గారు, ఆంద్రే గారు, ఫిలిప్పు గారు, ఇలా మొత్తం 11 మంది ఉన్నారు. అంటే యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు, అంటే 12 మందిని దేవుడు, 12 మందిని యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో మంచి వాళ్ళనైనా ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా ద్రోహి అని తెలిసినా, యేసుప్రభును అప్పగిస్తాడని తెలిసినా ఏర్పాటు చేసుకున్నాడా? అంటే ఆయన మంచివారిని ఏర్పాటు చేసుకున్నాడు, చెడ్డవారిని ఏర్పాటు చేసుకున్నాడు, మొత్తం పిల్లలు కావాలనుకున్న దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళే వచ్చారండి, అవతల వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం లేదు, అందుకనే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడిని నిందించకండి. చాలామంది ఏమనుకుంటారంటే తెలియక మాట్లాడతారు. దేవుని ఏర్పాటులో కొందరిని ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు పిల్లలు కావాలనుకోవడంలో అందరినీ కావాలనుకున్నాడా? అందరినీ కావాలనుకుంటాడు. అందరూ ఏర్పరచబడిన వారే. దేవుడు నన్ను ఇప్పుడే ఏర్పరచుకున్నాడు అంటే మరి మిగిలిన వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదా? చాలామంది ఇలాంటి తప్పుడు పదాలు వాడతారు. నన్నే ఏర్పాటు చేసుకున్నాడు, నిన్నే కాదు, అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు కూడా ఇస్కరియోతు యూదా ఇలా అప్పగిస్తాడని తెలిసినా ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక ద్రోహిని తెలిసి ఎందుకు ఏర్పరచుకున్నాడని మనం ఆలోచిస్తే, దేవుడనే ఆయన భూమి మీద అందరినీ ఏర్పరచుకున్నాడు. వాళ్ళు మంచి వాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా, పాపులైనా, నీతిమంతులు పిలువ రాలేదు, పాపులను పిలువ వచ్చితిని. అందరూ కావాలి దేవుడికి, అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ అపోస్తల కార్యాలు ప్రారంభిస్తూ లూకా గారు చెప్తున్నారు, తేఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నారు అపోస్తలు 12 మంది, అంటే అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. మంచి వాళ్ళనే ఏర్పాటు చేసుకున్నాడు అనుకోకండి, ద్రోహులనైనా ఆయన ఏర్పరచుకుంటాడు, పాపులనైనా ఏర్పరచుకుంటాడు. పాపులనైనా, అందరినీ, ఎవరినైనా, ఎలాంటి వారినైనా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఏర్పరచబడిన వారు ఆయన ఏర్పాటులో నుండి వెళ్ళిపోతుంటారు అంతే. చాలామంది సేవకులు ఏముంటారంటే, నన్ను ఇంకా పిల్లాలి, నన్ను పిల్లాలి, నన్ను ఇంకా దేవుడు ఏర్పరచుకోలేదు, నన్ను ఇంకా ఆయన ఏర్పాటులో లేను. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా తనకు పిమ్మలను కావాలని మనలను నీ ఒక్కనే కాదు, మనలను ముందుగా తన కోసము, మనలనంటే అందరూ, ఒక బిన్ లాడెనైనా, ఒక సద్దాం హుసేన్ అయినా, ఎంత ఘోరమైనటువంటి ఉగ్రవాదినైనా, దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువు కూడా మంచివాళ్ళని ఏర్పాటు చేసుకుంటే, మంచివాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మీరు అంటారని, ఒక ద్రోహిని కూడా ఆయన ఏర్పాటులోనే ఉంచాడు. అది ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళైనా వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తాడు, ఆయన పిలుపునిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలుస్తున్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది. పాత నిబంధనలో
పితరుల కాలంలో, మోషే కాలంలో, క్రీస్తు కాలంలో, ఈ కాలంలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆయన పిలుస్తున్నాడు. ఆయన సంకల్పం, ఆయన సంకల్పములో అంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడని దేవుడు అందరినీ పిలుస్తాడు ఆయన. ఈరోజు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మనం ప్రకటిస్తున్నామంటే సర్వలోకాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఈశ్వరుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, పిలండి, అందరినీ పిలండి, కొందరినే పిలండి అని లేదు, అందరినీ పిలండి, 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 పిలండి. ఎవరు రాలేదా? అయితే అడుక్కున్న వాళ్ళని పిలిచండి. ఎవరు రాలేదా? అంగవైకల్యం ఉన్న వాళ్ళని పిలిచండి. అంటే మీరు పిలండి. వాళ్ళు మంచోళ్ళా, వాడు అనారోగ్యంతో ఉన్నవాడా, పలానా వాడనా, చూడకండి, అందరినీ పిలండి. అంటే దేవుడు అందరినీ పిలుస్తాడు, దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటు చేసుకోవటంలో చెడ్డవారినైనా ఆయన ఏర్పాటులోనికి రప్పించుకుంటాడు. ఆ రప్పించుకున్న వాళ్ళు మధ్యలో పోతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు, ఆయన మంచోడని పిలిచాడా? క్రైస్తవులందరినీ హింసిస్తున్నా పిలిచాడా? క్రైస్తవులందరినీ హింసించడానికి, చంపడానికి బయలుదేరినటువంటి అలాంటి అపోస్తలుడైన పౌలును పిలిచినటువంటి ఆ దేవుడు ఈరోజు ప్రపంచంలో ఎవరిని మంచివాళ్ళని పిలుస్తాడు, చెడ్డవాళ్ళని పిలడని, ఏర్పరచబడిన వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని ఇలాంటి మాటలు చెప్పకండి. పిల్లలు కావాలనుకున్న దేవుడు అందరినీ పిలిచాడు, అందరినీ పిలుస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ తరంలో జైశాలి గారితో ప్రారంభించి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి కళాశాలల ద్వారా, మరి సువార్త కార్యక్రమాల ద్వారా, మరి సెమినార్స్ ద్వారా, ఏమిటి, ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని మీటింగులు జరిపిస్తున్నారో చెప్పండి. ఇటు డిప్యూటీ డైరెక్టర్లు, అటు తర్వాత ప్రిన్సిపాల్స్, ఇటు కోఆర్డినేటర్స్, ఇటు ఇప్పుడు ఏఐటీసీ వాళ్ళు, అలాగే స్త్రీలు, ఎంతమంది బయలుదేరుతున్నారు అంటే వీళ్ళందరూ దేనికి వెళ్తున్నారు? దేవుడు పిలుచుచున్నాడు. అందుకే దినకరను బ్రహ్మాండమైన పేరు పెట్టాడు, యేసు పిలుచుచున్నాడు. ఇక తిరిగేలేదు. అయితే ఫిలిపులో కొంచెం రాంగ్గా పిలిచారు వాళ్ళు, మనం కరెక్ట్గా పిలుస్తున్నాం. రోగాలు పోగొట్టుకోవడానికి పిలుస్తున్నాడు, పిల్లల సమస్యలతో ఉన్నారా పిలుస్తున్నాడు, లేకపోతే మీరేమైనా అప్పుల బాధల్లో ఉన్నారా పిలుస్తున్నాడు అని అలా పిల్లలేదు ఆయన. పాపం ప్రయాసపడే భారం మోయుతున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను విశ్రాంతి ఇస్తాను, నా దగ్గర నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి, ఇలా పిలిచాడు ఆయన. కనుక ఈరోజు ప్రపంచానికి దేవుడు నేను మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నానని చెప్పి, ఈ ఏర్పాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తుండడు, పిలుస్తున్నాడు. ఏమనుంది, ఎందుకనగా తన కుమ దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నావని ఎరుగుదును. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను, వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఎవరిని ముందుగా నిర్ణయించను, వారిని పిలిచాను. సరే, ఎవరు ముందుగా నిర్ణయించాడు? వాళ్ళని పిలుస్తున్నాడు. అపోస్తలు ముందు పొట్టాలి, వాళ్ళని పిలిచాడు. అయితే ఆ తర్వాత జయశాలి గారి తరంలో వీళ్ళు పుట్టారు, వీళ్ళు పిలిచాడు. అలాగే మన తర్వాత పిలుస్తున్నాం. అంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను, ఎవరు ఏ తరములలో ఏ సంవత్సరాలలో ముందు 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 జన్మించాలో ఆ జన్మిస్తున్నటువంటి వాళ్ళందరినీ కానీ ముందుగా పిలిచాడు. అంతే, అపోస్తుల కాలంలో వాళ్ళు పుట్టారు కనుక, యేసుప్రభు కాలంలో అపోస్తులు పుట్టారు కనుక వాళ్ళని అక్కడ పిలిచాడు. అదే అపోస్తుల కాలంలో నిజంగా ఈ బైబిల్ ఓపెన్ చేసిన మనం కానీ పుట్టే అవకాశం ఉందనుకో, మనల్ని అప్పుడే పిలిచను. ఎవరిని ముందుగా ఎరుగనో వారిని పిలిచాను. ఎవరు ముందు పుట్టారో వాళ్ళు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ఎంతోమంది ద్వారా, సువార్త ప్రకటన ద్వారా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. అందుకే
రెండో దశలోనిక రెండో అధ్యాయము పద్నాలుగు రెండో దశలోనికలకు రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. ఆహ్వానం, పరలోక ఆహ్వానం, దేవుని పిలుపు. యేసు పిలుచుచున్నాడు ఎలా? మా సువార్త వలన మిమ్మును పిలిచాను. మిమ్మల్ని ఇంకా డైరెక్ట్గా ఆయన పిలడు. సమూయేలు పిలిచినట్టు, మోషేని పిలిచినట్టు, ఎవరెవరో పాత నిబంధన కాలంలో పిలిచినట్టుగా ఇప్పుడు మళ్ళీ నీకు స్పెషల్గా రాత్రి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు పడుకున్నప్పుడు కళ్ళలో పిలడు. ఎలా పిలుస్తాడు ఇప్పుడు? మా సువార్త వలన మిమ్మును పిలిచాను. మొదటి శతాబ్దంలోనే సువార్త ద్వారా పిలిస్తే మరి ఈ శతాబ్దంలో ఎవరి వల్ల పిలుస్తాడు? ఇప్పుడు సువార్త వల్ల పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ భూప్రపంచంలో ఉన్న వారందరినీ. పుట్టావు అంటే ఆయన ఏర్పాటులో ఉన్నావు. భూమి మీద జన్మించావు అంటే ఆయన ఏర్పాటులో ఉన్నావు. ఏర్పరచుకున్నాడు, అందరినీ ఏర్పరచుకున్నాడు. ఒక మంచివారిని ఏర్పరచుకున్నాడు అని అనుకోకూడదు, ఎందుకంటే అందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడి గురించి ఏమైనా ఉందో తెలుసా? రోమపత్రిక రెండో అధ్యాయము, రోమపత్రిక రెండో అధ్యాయము 11వ వచనం చూడండి. దేవునికి పక్షపాతము లేదు చెప్పేసాడు. చూస్తారా, ఆయన పక్షపాతం లేదు. మంచివాళ్ళని పిలుస్తాడు, చెడ్డవాళ్ళని పిలవడు అనుకున్నారా? లేదు, ఆయన పక్షపాతం లేదు. ఆయన మంచివారిని పిలుస్తాడు, చెడ్డవారిని పిలుస్తాడు, ద్రోహులను పిలుస్తాడు, దొంగలను పిలుస్తాడు, వ్యభిచారులను పిలుస్తాడు, నరహంతకులను పిలుస్తాడు, అందరిని ఆయన పిలుస్తాడు. ఆ పిలుపు ఎలా పిలుస్తాడు అంటే, మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆ రోజు అపొస్తలులు మొదటి శతాబ్దంలో పేతురు గారు, ఆంద్రే గారు, యోహాను గారు నిజంగా వాళ్ళు దగ్గరికి యేసుప్రభు వెళ్ళడం, మిమ్మల్ని మనుషుల పాటు జాలరగా చేస్తారంటే వెంటనే వెంబడించడం, అలాగే యేసుప్రభు డైరెక్ట్గా పిలిచాడు అక్కడ. ఆ తర్వాత అపొస్తలులు సువార్త వలన పిలిచాడు. ఈరోజు మనం కూడా సువార్త వలన పిలుస్తున్నాం. సువార్త ప్రకటిస్తున్నాం అంటే పిలుపు, పిలుపుకెళ్ళావు, పిలడానికి వెళ్ళావు, దేవుడు పిలుస్తున్నాడని చెప్పడానికి వెళ్ళావు, యేసు పిలుస్తున్నాడని చెప్పడానికి వెళ్ళావు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పడానికి వెళ్ళావు. కనుక భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు ప్రకారంగా ప్రతి ఒక్కరిని పిలాలని అనుకున్నాడు. కనుక ఆ పిలుపు మనమే పిలాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ముందుగా మనకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మనం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి మనం పిలుస్తున్నాం. ఇలా లూకా గారు మరి థియోఫిలాకు రాస్తున్నారు. యేసు తాను ఏర్పరచుకున్న వారికి 1:1 అపొస్తలకార్యాలు. ఓ థియోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత యేసుక్రీస్తు వారు వాళ్ళందరిని ఏర్పాటు చేసుకున్నట్టు చూడు. ఆ ఏర్పాటు చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారిని పిలిచాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఇగో మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, మీరు కనిపెట్టాలి అని ఇలా యేసుక్రీస్తు వారు వాళ్ళకు ఆజ్ఞాపించాడట. ఏమని ఆజ్ఞాపించాడు? 2, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు. బా, అపొస్తలులైన వారిని ఏర్పాటు చేసుకునేది మొదలుకొని యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైనంత వరకు
లూకా గారు రాస్తున్నారండి. ఎలా రాస్తున్నారు? అపోస్తలులు పిలవడం నుండి స్టార్ట్ అయిందట. యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చబడిన దినము వరకు, అక్కడ వరకు ఆయన రాసినటువంటి ఈ సబ్జెక్టు ఈ వైద్యుడైన లూకా గారు రాయడానికి ఆయన ఎంతవరకు ఏ విషయాలు రాశాడంటే, అపోస్తలులు యేసుప్రభువును దగ్గరకు వచ్చినది మొదలుకొని యేసుప్రభు వెళ్ళినంత వరకు రాశాడటండి. మరి ఈయనప్పుడు ఉన్నాడు లూకా గారు? లూకా గారు ఎప్పుడున్నారు? అపోస్తలులు పిలిచినప్పటి నుండి యేసు పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు. మరి లూకా గారికి ఎలా తెలుసు? ఇంత ఎలా గుర్తుపెట్టుకున్నాడు అంటే, అపోస్తలులు ఎంటర్ అయినప్పటి నుండి వైద్యుడైన లూకా గారు కూడా వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నారా? యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు కూడా వైద్యుడైన లూకా గారు అక్కడ ఉన్నారా? మరి ఈ విషయాలన్నీ లూకా గారు ఎలా రాసేస్తున్నారు? ఎలా రాస్తున్నారు అంటే, బైబిల్ను రాయిస్తున్నటువంటి ప్రతి వారు ఎలా రాశారో మీ అందరికీ తెలుసు. 2 పేతురు 1:20-21 ప్రకారము ఒకడు తన ఓను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదలు గ్రహించుకొనవలెనను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ప్రేరణతో లూకా గారు లూకాసు వార్త రాశారు, లూకా గారు అపోస్తల కార్యాలు రాశారు. అపోస్తల కార్యాలు రాయడానికి ఆయన ఎక్కడి నుండి ప్రారంభించి ఎక్కడ వరకు రాశారు అంటే, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొని మధ్యపడిన దినము వరకు. ఇలా చదవాలి బైబిల్. అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైనంత వరకు లూకా గారు మొత్తం అంతా రాస్తున్నారు. అంటే ఎలా రాశారు? ఉండి రాశారా? వాళ్ళతో తిరిగి రాశారా? కొన్ని తిరిగిని ఉన్నాయి, కొన్ని వాళ్లతో తిరగలేనివి ఉన్నాయి. కొన్ని అపోస్తలు ఎంటర్ అయినప్పుడు అలాంటి పరిస్థితులు అయినా లేని పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రతి స్వస్థత, యేసుక్రీస్తు వారు తిరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతము లూకా సువార్తలో 1 అధ్యాయం మొదలుకొని 24 అధ్యాయాల వరకు లూకా గారు రాశారు. అంటే ఎలా రాశారంటే, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చూపిస్తే రాశాడు. అది మొత్తం చూశాడాయన. అందుకే లూకా 1:1 మళ్ళీ గుర్తు చేస్తాను. లూకా 1:1, ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము. ఆరంభము నుండి కన్నులారా చూచి అంటే, బైబిల్ రాసిన ప్రతి వారు ఆరంభము నుండి కన్నులారా చూస్తున్నారు. అది ఆదికాండం కానివ్వండి, నిర్గమకాండం కానివ్వండి, లేవికాండం కానివ్వండి, సంఖ్యాకాండం కానివ్వండి, ద్వితీయోపదేశం కానివ్వండి, ఏటండి, ఆదికాండం నుండి ద్వితీయోపదేశం కాండం వరకు 5 కాండాలు. అబ్బా ఎంతమంది అండి బాబు! ఆదాము మొదలుకొని యాకోబు చనిపోయినంత వరకు, మధ్యలో ఫరో, ఆ మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఈ ఇశ్రాయేలీలు, ఈ జనము ఇంతమంది ఇన్ని రకాలుగా ఇలా చేశారని ఒక్క మోషే ఎలా రాశాడు చెప్పండి? మోషేకి మొత్తం 5 కాండాలో జరుగుతున్న ప్రతి బిట్టు కన్నులారా చూశాడు. అది మొత్తం చూశాడు ఆయన. గొప్ప అదృష్టవంతులండి వాళ్ళు. సృష్టి కార్యమును చూడడం అంటే సామాన్యమైన పనండి. ఆదామవ్వల్ని కూడా మోషే చూశాడు. ఎందుకు? వీడియో ఆవిడ ఎలా పండు తెంపిందో, ఎలా వచ్చిందో, ఆరంభము నుండి కన్నులారా. అన్ని కాండాలు ఎవరండి రాయగలరు? ఏంటి, నేను చెప్పిన ప్రసంగం అంతా మీరు రాసిస్తారా? 10 ప్రసంగాలు రాయగలరా?
రాసినటువంటి ఈ ప్రసంగాలన్నీ చాలా అంత కరెక్ట్గా అంత రాయగలరా? అందులో ప్రసంగం అయితే రాయొచ్చు, ఒరిజినల్ జరుగుతున్న సీన్ ఎలా రాయగలరు? సీన్ రాయాలంటే ఖచ్చితంగా చూడాలి, సృష్టి కార్యక్రమము చే చూడాలి, ఆదామవలు ఏం చేశారో చూడాలి, దేవుడు పిలుస్తున్నాడని కచ్చడాలు కట్టుకున్నారని. బా, ఏటండి నిజంగా సినిమా కనిపెట్టక మునుపు, అసలు దృశ్యం అనేది మనిషి కనిపెట్టక మునుపు మనిషికి చూపించాలి అని అనుకున్నది ఒకే ఒకడండి అతడు, దేవుడు అండి, అది బైబిలేనండి. నువ్వు ఇప్పుడు ఏదో చూపిస్తున్నావు, ఈరోజు మనిషి ఏం చేసినా అది బైబిల్లో ఎప్పుడో జరిగిపోయింది. ఐదు కాండాలు ఎలా రాసింది రాశాడు ఆయన, చూశాడండి. 3 గంటల సినిమా చూస్తే మర్చిపోతావా? మర్చిపోవా. 100 సినిమాలైనా మర్చిపోం, చూసాం గనక, చూసాం గనక, చూసింది అయితే మనం రాస్తాం. ముందులా తెర తీశారు, ఆ తర్వాత ఏమో ఇగో మొత్తం టా 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 టే అని వంద స్టార్ట్ అయింది. అక్కడ నుండి మొత్తం ఎన్ని రీళ్ళు, ఏమైంది, ఎవరొచ్చారు, ఏం జరిగింది, వీళ్ళని ఏం చేశాడు, లాస్ట్లో అయ్యి బాబు అందరూ నాకంటే ముందున్నాడు, ముందు నేను నిలబడిపోయాడని ఎన్ని చెప్తారండి. నిజంగా ఈ బైబిల్ రాయాలని ఎంతోమంది పూనుకున్నారటండి, అనేకులు పూనుకున్నారు, ఎంతోమంది. ఎందుకు? దేవుడు చూపిస్తాడు గనుక అది ఎలా ఉంటుందో చూసి రాయొచ్చు గనుక. నేను రాయాలి, నేను రాయాలి, నేను రాయాలి అనుకున్నారట. లోకసువార్త 1:2, సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఎంతమంది పూనుకున్నారండి, ఎంతోమంది అండి. ఆదాము కూడా పూనుకునే ఉంటాడు, కానీ ఎందుకో ఇల్లంతట్లో నమ్మకమైన వాడితో స్టార్ట్ చేద్దామని మోషేతో దేవుడు స్టార్ట్ చేశాడు. నిజమండి, నిజంగా ఆదామ అవ్వలు ఏదైనా తోట గురించి రాస్తే బ్రహ్మాండం రాదు రండి, కానీ ఎందుకో వాళ్ళకి ఇవ్వలేదు. అనేకులు పూనుకున్నారు, ఎంతోమంది రాయాలనుకుంటాడు, రాస్తారు, అనేకులు పూనుకుంటారు. ఎవరు రాస్తారు? ఎవరో రాస్తారు. ప్రేమైన దేవుని పిల్లారా, నిజంగా బైబిల్ని రాయాలనుకునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటే నిజంగా వైద్యుడైన లూకా గారికి లూకా సువార్త అంతా రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు 28 అధ్యాయాలు రాయడానికి అవకాశం ఇచ్చాడండి. ఎంత మంచివాడండి లూకా, ఎంత మంచివాడు కాకపోతే ఆయనతో రాయించుకుంటాడు. పౌలు ఎంత మంచివాడు కాకపోతే పౌలుతో రాయించుకుంటాడు. మోషే ఎంత మంచివాడు కాకపోతే మోషేతో రాయించుకుంటాడు. దావీదు ఎంత మంచివాడు కాకపోతే దేవుడు రాయించుకుంటాడు. ఎంతోమంది పూనుకున్నారు, రాయాలనుకున్నారు, కానీ కొంతమందికి దేవుడు ఇచ్చాడు, కొంతమందికి హెవీ వర్క్ ఉంది కనుక ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అనిచ్చాడు అంతే. లేకపోతే అబ్రహాం గారు కూడా రాత్రు, ఎంతోమంది రాత్రు కదండి, ఎంతోమంది రాత్రు, కానీ కొంతమంది రాయలేదు. అనేకులు పూనుకున్నారు, రాయాలనుకున్నారు, కానీ దేవుడు ఎవరో ఒకరితోని రాయిస్తున్నాడు. అలా రాయించాలనుకునేటప్పుడు పూనుకున్న వారిలో ఎవరు కరెక్ట్గా రాయగలరో, ఎవరైతే కరెక్ట్గా రాస్తారో, ఇవన్నీ ఆయన చూసుకొని అలాంటి వాళ్ళ చేతే బైబిల్ని రాయించాడు. మోషే అయితేనే కరెక్ట్గా రాయగలడు, ఎందుకంటే సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు కనుక. ఒక పౌలు ఆయన గమలీయుల దగ్గర నేర్చుకున్నాడు గనక, ధర్మశాస్త్రోపదేశకుడు గనక, బ్రహ్మాండమైనటువంటి ఆయన శైలి బాగుంటుంది గనక పౌలు గారితో 14 పత్రికలు రాసుకున్నాడు. అలాగని పేతురు యోహాన్లు విద్యలేని పామర్లైన వాళ్ళు వదిలేశాడు మళ్ళీ పక్షపాతానికండి, అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో కొంతమందితో బాగా రాయిస్తే బాగుంటుంది అనుకుని రాయించాడు ఆయన. ఇలా లూకా గారు బైబిల్ను రాస్తూ అపోస్తల కార్యాల్లో ఏమని ఆయన చెప్తున్నాడంటే, ఆయన
ఓ థియోఫిలా, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలుల పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకును చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటి గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఏటా మొదటి గ్రంథము? లుకాసువార్త. ఏమనుంది? ఆయన చీటకు ఏమేమి చేశారు యేసుప్రభు వారు? అన్నినట. ఈయనకెలా తెలుసు? ఆయన బోధించుటకును ఏమేమి బోధించారు ఆయన? అన్నినా. యేసుప్రభు బోధించినటువంటి అనేకమైనటువంటి ప్రసంగాలు నిజంగా వైద్యుడైన లోకా గారు విన్నారటండి. స్వయంగా ఉన్నప్పుడు వినొచ్చు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయమని అన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు ప్రసంగం అలాగ ప్రసంగిస్తుంటే అది అలాగ ఆయన చూస్తూ రాస్తుంటే ఎలా ఉంటుందండి? ప్రకటన 1:10 మరొకసారి ప్రకటన 1:10 ప్రభు దిన ముందు ఆత్మవశున్నై ఉండగా, అవును, పరిశుద్ధాత్మ ప్రేరణ వచ్చింది, బోరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, నీవు చూచుచున్నది పుస్తకంలో, చూచుచున్నది పుస్తకంలో అంటే లూకాసు వార్త ఇలా ప్రారంభించగానే ఆయన చూస్తున్నది రాయాలి. అది ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ. జాగ్రత్త వినాలి. దేవుడు చెప్పేసిన వారం రోజుల తర్వాత కాగితాలు దొరకలేదు అనుకోడు, పెన్ లేదని అలా ఇలాంటి నాటకాలు ఏమి లేవు. ఎలా రాయాలట? చూచుచున్నది. ఇంకా చూడడం ఏంటి, రాయడం ఏంటి అంటే యేసుప్రభు ఎలా బోధించారు? మొత్తం లోకాసువార్తలు లోకగారు ఎలా రాసి ఉంటారు? కన్యమరియమ్మ, అలాగే ముందు బాప్తిస్మిచ్చి యోహాను, జకరియా, మొత్తం వీళ్ళందరి స్టోరీ మొత్తం రన్ అవుతుంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో మొత్తం దేవుడు చూపించేస్తున్నాడు. చూపిస్తున్నప్పుడు రాస్తున్నాడు అన్నమాట. ఇలా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు ఆయన? మొత్తం లోకాసువార్త. లూకాసువార్త ప్రారంభించి 24 అధ్యాయంలో లాస్ట్కి వచ్చేసరికి 50 24:50 ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. అంటే యేసుప్రభు వారు అలా శిష్యులకు కనిపించి అలా పరలోకానికి ఆరోహణం అయిపోతున్నట్టు అంటే నిజంగా చూసేశారండి. చూశారండి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనిలు. చూశారండి. గొప్ప అదృష్టం అండి. కానీ వాళ్ళకంటే అదృష్టం ఎవరికి? మనకి. నాయన మీరు చూసి బైబిల్ రాశారు, వాళ్ళు చూడకుండా బైబిల్ చెప్తున్నారు. వాళ్ళు ఏమీ చూడకుండా దేవుణ్ణి నమ్ముతున్నారు. వాళ్ళు ఏమీ చూడ, మనం ఏం చూడలేదండి, కానీ దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నామండి. దేవుడికి ఇచ్చేస్తున్నామండి. జీతాలు ఇచ్చేస్తున్నారండి, బళ్ళు ఇచ్చేస్తున్నారండి, కార్లు ఇచ్చేస్తున్నారండి. ఏం చూశారని ఇచ్చేస్తున్నారు. ఏమి చూడకపోయినా మనం ఇచ్చేస్తున్నాం. ఏమి చూడకపోయినా దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాం. ఏమి చూడలేదు మనం, కానీ వాళ్ళు మొత్తం అంతా చూశారండి. చూస్తుండగా చూచుచున్నది పుస్తకములో రాయి, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న ప్రతి వారికి వాక్య సేవకులైన వారందరూ ఆరంభము నుండి కన్నులారా చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, చూస్తున్నది రాస్తున్నారు. అలా మొత్తం అంతా లోకగారు యేసుప్రభు వారు ప్రసంగాలన్నీ చూశారు. ఆయన ఏం మాట్లాడారు అన్నీ వింటున్నారు. ఆయన పరలోకానికి ఆరోహణమైనంత వరకు దేవుడు చూపించాడు. ఇంతవరకు నీకు చూపిస్తున్నాను, ఇంత నువ్వు రాయాలి. అంటే దేవుని కోసం రాయడానికి ఎంత సిద్ధపడాలి? దేవుని వాక్యం రాసిన వారు ఎంత కష్టపడ్డారు? ఇన్ని అధ్యాయాలు రాస్తున్నారంటే బా, దేవుడంటే ఎంత ఇష్టం వాళ్ళకి. మీరు ఈరోజు ప్రసంగాలు వింటున్న వాళ్ళు నెట్లో ఇన్ని ప్రసంగాలు వస్తున్నాయని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇగో ఉదయం 10 నుండి 1 వరకు, ఇగో మళ్ళీ 1 నుండి 5 వరకు, మళ్ళీ 6 నుండి 9 వరకు ఇన్ని ప్రసంగాలు ప్రసారం అవుతున్నాయి. మీరు అందరూ చూడాలంటే ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది రాసుకుంటారు? ఎంతమంది ఇంత పుస్తకాలు రాసుకుంటారు చెప్పండి?
ఈరోజు బైబిల్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు పెన్ను కాగితంతో వస్తున్నారా? నోట్స్లు తెచ్చుకుంటున్నారా? నువ్వు చూచుతున్నది వింటున్నది పుస్తకంలో రాస్తున్నావా? నువ్వు రాసుకోవడానికి నీకు బద్ధకం అయితే 24 అధ్యాయాలు వైద్యుడైన లోకగారు రాశారంటే రాయడానికి ఎంత ఆయన ఇంట్రెస్ట్ చూపించి ఉంటాడు? రాసినంతసేపు ఎలా రాసి ఉంటాడు ఆయన? ఎంత కష్టపడి ఉంటాడు? నేను చేతులు పేకవా? దేవుడంటే భక్తి బాగా ఎక్కువైపోయింది కనుకనండి అలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలులు 12 మంది ఉన్న వైద్యుడైన లోకాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు అనుకోకండి, అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పరచుకున్నటువంటి ఆయన నాకు ఏం చేశాడంటే పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు చూపించాడు. ఇది నా మొదటి గ్రంథమును రచించితని. లోకసువార్త అంతా చదవండి. ఎలా చదువుతారు? ఎలా చదవాలి బైబిల్ని? ఎలా చదవాలి? పరిశోధించాలి. ఏమని పరిశోధించాలి? పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను రాసుకో అని అనలేదు. భూమి నిరాకారముగా ఉండను రాయు, చీకటి అగాధ జలము కమ్మి ఉండను రాయి, దేవుడు వెలుగు కమ్మను పలుగుగా వెలుగు కలిగిన రాయి మోషే అని అనలేదు. అలాగలేదు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను చూస్తున్నాడు. అక్కడ ఏముందో అది రాస్తున్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారమాయను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడో చూసింది రాస్తున్నాడు. అది అక్కడ చూడడం మొదలుపెట్టి రాయడం ప్రారంభిస్తూ ఎంతోమంది ద్వారా దేవుడు అనేకులు పూనుకుంటే అక్కడక్కడ ఒక్కొక్కరిని పరిస్థితులను బట్టి ఆయన సంకల్ప ప్రకారము అనేకులతో రాయించుకున్నాడు. అలాగే లోకా గారు వచ్చారు. ఈయనకి 2 పుస్తకాలు రాయడానికి అవకాశం వచ్చింది. ఈయనెవరు? వైద్యుడు. అది కూడా ఒకసారి రిఫరెన్స్ రాసుకోండి, బాగుంటుంది. కొలసీ పత్రిక 4:14. లూకాను ప్రియుడైన వైద్యుడును. లోకా ప్రియుడు ఎవరు? నాకు ప్రియుడు. లోకాను ప్రియుడైన వైద్యుడు మీకు దేమాయు మీకు వందనములు చెప్పు. అంటే పౌలు గారితో తిరిగారా లోకా గారు? పౌలు గారితో ఉన్నారా? ఒక లోకా సువార్త రాసినటువంటి వైద్యుడైనటువంటి లోకా గారు, పౌలు కంటే ముందు వచ్చినటువంటి లోకా గారు, లోకా సువార్త రాసి అపోస్తల కార్యాలు రాసి ఇలా రాయడమే కాకుండా అపోస్తులతో ఉండడమే కాకుండా అపోస్తుడైన పౌలు తర్వాత వచ్చిన ఆయనతో కూడా కలుసుకొని అలాంటి వాళ్ళతో ఆయనతో అంటున్నాడు, నా వందనాలు కూడా చెప్పండి అని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా వందనాలు చెప్పారా? ప్రసంగం బాగున్నా వందనాలు ఉండదు, ఏ ఉండదు. ఆయన చెప్పాడు, మేము విన్నాము, ఎప్పుడు వదులుతావు చెప్పు, 2nd క్లాస్కి వెళ్ళిపోతాం. అంత దేమ. అతని పేరు దేమ. నువ్వు దేమ. ప్రేమైన దేవుని పిల్లరా, లోకగారు ఎవరితో ఉన్నారట? అపోస్తలుడైన పౌలు. సేవకులందరూ సేవకులతో, పత్రికలు రాసిన వారు మంచి మంచి సేవకులతో, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అందరూ అందరినీ కలుసుకుంటే ఈరోజు ఎందుకు క్రైస్తవులు ఒక్కొక్కరిని కలుసుకోవడం లేదు? ఒక్కొక్కడు ఎందుకు విడిపోతున్నాడు? మేము ఆయనతో కలవండి, వీళ్ళతో కలవండి, ఆ సభలకు రావండి, ఈ సభలకు రావండి, ఎందుకు అనుకుంటున్నారు మీరు? లోకాపోస్తులతో కలిసి ఉన్నాడు, వైద్యుడు మరి పౌలు గారితో కలిసి ఉన్నాడు. అసలు క్రైస్తవులంటేనే ఏకం కావాలి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు గనక నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలన్నారు గనక మొదటి శతాబ్దంలో వాళ్ళకు అర్థమైంది, ఈ శతాబ్దంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు మాత్రమే అర్థమైంది. అందుకే మేము అందరితో కలుస్తాం. కొంతమంది మాతో కలరు, ఎందుకంటే మీకు బైబిల్ ఇష్టం ఉండదు, దేవుడు చెప్పిన మాటల ప్రకారం మీరు గైకొనరు గనక. వైద్యుడైన లోకా గారు ఎవరు ఏం చెప్తున్నారు? వందనాములు చెప్పండి. అంత అవసరమండి వాళ్ళకి? వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి. దేవుడు అన్నాడు వందనం చెప్పండి.
అంతేనే వందనం, వందనాలు చెప్పండి. వందే మాత్రం అంటున్నారు చూశారు, అవే వందనాలు. వందనాలు చెప్పండి, ఒక్కొక్కరు వందనాలు చెప్పుకో. నమస్కారం అండి, బాగున్నారండి, బాస్ వందనాలు, వందనాలు. అదే ఒక ప్రేమ, అందరూ కలుసుకోవాలి. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, ఇలా ఆయన మొత్తం చేయుటకు బోధించిన వాటినన్నిటిని మొదటి గ్రంథము రచించాడు, అదే లూకాసు వార్త. అలాంటి ఆయనకి మళ్ళీ ఆయన చక్కగా రాశాడు గనక, దేవుడు కూడా అతను రాయడం అతని కష్టాన్ని చూశాడు గనక, ఇతనితోనే అపోస్తుల కార్యాలు కూడా రాయించాలని. అపోస్తుల కార్యాలు అపోస్తులతో కాకుండా లూకాతోనే దేవుడు ఎందుకు రాయించాడంటే, ఎవరితో రాయించుకుంటే ఎవరు బాగా రాస్తారో అది పరిస్థితులను బట్టి, ఆ టైమును బట్టి, అందుబాటును బట్టి దేవుడు ఇస్తాడని ఇంతవరకు నేర్చుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, నిజంగా ఎంతమందితో మీరు బైబిల్ రాయించారు, ఎన్నెన్ని అధ్యాయాలు రాయించారు. కీర్తన గ్రంథం 150 అధ్యాయాలు, హెచ్కేలు చాలా అధ్యాయాలు, దానియేలు, ఇలా ఎన్నో ఎన్నో అధ్యాయాలు నాయన ఎంతోమంది పిల్లల ద్వారా మీరు రాసి మాకు ఇచ్చారు. ఇవన్నీ మేము చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ మేము రాసుకోవాలి, ఇవన్నీ లోకానికి మేము చెప్పుకోవాలి. అందుకే మీ పిల్లలు నేర్చుకుంటుండగా మీరు అనుకున్నట్టుగా మేము నేర్చుకున్నట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.